వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ మనకైతే ఏదైతే ల్యాండ్ చూస్తున్నామో ఇది థర్టీన్ ల్యాక్స్ పర్ ఎక్కర్ సో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ వన్ ఇయర్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి సో వీడియోని స్కిప్ చేసి చాలామంది మేము వీడియో చూసుకోమని కాల్ చేస్తుంటారు ఇప్పుడు నాకు చాలా కాల్స్ వచ్చాయి ఫైవ్ ల్యాక్స్ పెట్టారు కదా టెన్ ల్యాక్స్ పెట్టారు కదా అని ఫోన్ చేసేటారు అసలు సేమ్ సేమ్ వీడియోస్ వచ్చేసి మాకు సేమ్గా రిపీట్ అవుతూ ఉంటాయండి సో అందుకోసం మీకు చెప్తున్నా ఏంటంటే సో మీరు వీడియోని మొత్తం చూస్తే సేమ్ ల్యాండ్ ఉంటుంది అక్కడికి వెళ్ళినా కూడా మీకు కంప్లీట్గా ల్యాండ్ యొక్క డీటెయిల్స్ తెలుస్తాయండి సో అప్పుడే నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంతేకాకుండా వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి మొత్తం చూస్తే మీకు తెలిసిపోతుంది మస్ట్ జస్ట్ త్రీ మినిట్స్ ఓకే పడితే సరిపోతుంది అంతే సో ఫ్రెండ్స్ ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మనకు థర్టీన్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది చూస్తున్నారు కదా ప్లెయిన్గా ఇలా అక్కడక్కడ తాడి చెట్లు అవి ఉన్నాయి సో అంతేకాకుండా వైర్ కనెక్షన్స్ లైన్స్ అన్నీ ఉన్నాయి సో ఇది వచ్చేసి అయితే మనకు ఒక హైదరాబాద్కి మనకు వన్ ఫిఫ్టీ టూ అండ్ డిఫెండింగ్ ఆన్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్లో డిస్టెన్స్లో ఉంటుందండి ల్యాండ్ అయితే వచ్చి మనకు ఇది హైదరాబాద్కి వచ్చేసి మనకి సో ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగుంటుంది ల్యాండ్ లాంగ్ టర్మ్ మీన్స్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ సో డబుల్ అయిపోతుంది మనకిది చాలామంది కాల్ చేసి అడుగుతారు తక్కువ కాస్ట్లో వీడియోస్ కావాలి మేము ఎక్కువ ల్యాండ్స్ ఉన్నా ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పేసి ఆడుతుంటారు అలాంటి వాళ్ళ కోసం అండి సో ఇదైతే మనం ఈ ల్యాండ్ లొకేషన్లోకి వెళ్ళిపోదాం ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు సంపత్ర్రావు పెళ్ళి అనే విలేజ్లో ఉంది విప్పినగళ్ళ మండల్ మనకి ఇదైతే మనకు మనం ఇట్లా శ్రీశైలం అవే నుంచి వెళ్ళొచ్చు లేదంటే మనము ఇట్లా జడ్చల్ మన బెంగళూరు అవే నుంచి కూడా వెళ్ళచ్చు మనకి ఈ ల్యాండ్ చూడడానికి అయితే మనకు సో ల్యాండ్ చూస్తున్నా కూడా చాలా ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ల్యాండ్ వచ్చేసి అయితే మనకి ఇది మన దీని డిస్టిక్ వచ్చేసి మనకు వనపర్తి డిస్టిక్ వస్తుంది కొత్త డిస్టిక్ ఉంది కదా వనపర్తి సో ఇదైతే మనకు వనపర్తి డిస్టిక్లో వస్తుంది ల్యాండ్ మనకి సో ఈ ల్యాండ్ టోటల్ వచ్చేసి హండ్రెడ్ అండ్ థర్టీ ఏకర్స్ ఉందండి సో హండ్రెడ్ అండ్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ ఇది టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసి సో ఎవరైనా పెద్ద బిట్ కావాలనుకున్న వాళ్ళ కోసం అయితే సూపర్గా ఉంటుంది సో ఇందులో అయితే వీళ్ళు తక్కువ ల్యాండ్ అయితే ఏమి ఇవ్వరు హండ్రెడ్ అండ్ థర్టీ ఏకర్స్ ఇస్తారు ఎందుకంటే రైతుల దగ్గర నుంచి వీళ్ళు మొత్తం సేకరించి అగ్రిమెంట్ మీద ఉంది ల్యాండ్ అయితే రైతుల దగ్గర లేదు రైతు దగ్గర తీసి పెట్టుకున్నారు అగ్రిమెంట్ ముందు సైడ్ ల్యాండ్ అయితే మొత్తం టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసి హండ్రెడ్ అండ్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ అనమాట థ్యాంక్ యూ అండి వాచింగ్ దిస్ మై వీడియో నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ